అది ఇప్పుడు ఇప్పటిదాకా లాల్ దర్వాజా గుడి దగ్గర మరి పోలీసుల అత్యుత్సాహంతో నా గన్మెన్లని అరెస్ట్ చేయడం జరిగింది. మరి వెపన్ లైసెన్స్ ఉందని చెప్తుంటే కూడా వాళ్ళు ఇప్పించుకోకుండా కనీసం వెరిఫై కూడా చేసుకోకుండా, నేనేమో గుడి లోపలున్నా, వాళ్ళు బయట రోడ్డు మీద నిలబడ్డారు. వాళ్ళు గుళ్ళకి కూడా రాలే, నాకు తెలుసు గుళ్ళకి రూల్స్ ఏంటంటే వెపన్తో రావద్దు అనేది ఒక రూల్ ఉంది. ప్లస్ గుడిలో దేవుడికి భక్తుడిన వాళ్ళు ఎవరు కూడా అట్లా రారు, ఆ విషయం నాకు తెలుసు. ఆయన కూడా వినిపించుకోకుండా టాస్క్ ఫోర్స్ పోలీసులు మరి అత్యుత్సాహంతో వాళ్ళని మరి బర్రెలని గొడ్లను లాగినట్టు లాక్కెళ్ళి తీసుకెళ్ళారు. వెరిఫై చేసుకో అంటే కూడా వాళ్ళు వినట్లేదంట. నేను అప్పటికి లేను అక్కడ, నేను బయటికి దర్శనం చేసుకొని బయటకు వచ్చే వరకు కూడా వాళ్ళని తీసుకెళ్ళడం జరిగింది. మరి నేను టాస్క్ ఫోర్స్ సీఏ గారికి ఫోన్ చేస్తే మేము వెరిఫై చేస్తాం వెపన్ లైసెన్స్ ఉందా లేదా అని అంటున్నారు. 100% వెపన్ లైసెన్స్ ఉంది, ఎంట్రీస్ ఉన్నాయి. వాళ్ళ జాబ్, ఆ వెపన్ లైసెన్స్ కూడా రెండు రకాలు ఉంటుంది, సెల్ఫ్ డిఫెన్స్, జాబ్. వీళ్ళది జాబ్ పర్పస్ ఉన్న వెపన్ లైసెన్స్ కాబట్టి వాళ్ళు వెరిఫై చేయకముందే ఓవర్ యాక్షన్ తోటి కొట్టినట్టు చేసుకుంటూ వాళ్ళని తీసుకెళ్ళడం జరిగింది. మరి అది ఎంత పాటు కరెక్టో మరి నేను దీని మీద ఉన్నతాధికారులకు కూడా నేను ఫిర్యాదు చేస్తాను. మరి వాళ్ళు ఏమంటారో చూద్దాం. మరి లెట్ అస్ వెయిట్ అండ్ సీ. మరి ఏమన్నా ఇన్ఫ్లుయెన్స్కి వస్తురా, మరి చీకోటి హిందుత్వం గురించి మాట్లాడితే మరి ఎవరికైనా నొప్పి అవుతుందా, మరి పేరు వస్తుంటే ఎవరికైనా నొప్పి అవుతుందా, మరి ఏదో రకంగా నా మీద కేసులు పెట్టాలన్నా లేదంటే నన్ను ఇబ్బంది గురి చేయాలని చేసి చేస్తున్నారు. మీరు ఎంత చేస్తే నన్ను ఎదుగుతా, మరి ఒక్కొక్కరిని కూడా ఎక్కువ మరి నా మీద పడితే మాత్రం నేను కూడా ఊరుకునే పరిస్థితిలో ఉండదని చెప్పి చెప్తున్నా. అంగరక్షకులు ముగ్గురు ఉన్నారు, వాళ్ళ దగ్గర ముగ్గురికి మూడు వెపన్స్ ఉన్నాయి, లైసెన్స్లు ఉన్నాయి. ఇప్పుడు రెండు రాష్ట్రాల ప్రజలందరికీ తెలుసు నా దగ్గర నా దగ్గర ప్రైవేట్ సెక్యూరిటీ ఉంది, వాళ్ళు నా బాడీ గార్డ్స్ అని అందరికి తెలుసు, వెపన్స్ ఉన్నాయని ప్రతి ఒక్కరికి తెలుసు. మరి ఇన్నేళ్ళ లేని బాధ ఇప్పుడు ఎందుకు వస్తుంది వీళ్ళకి? ఇప్పుడు ప్రతి పండక్కి నా వెంబడి గన్మెన్లు ఉంటారు, పొద్దున్నుంచి తిరుగుతున్నా, నిన్న నుండి తిరుగుతున్నా, ఎన్నో గుళ్ళకి పోతున్నా నేను, మరి అప్పుడు లేని బాధ ఇప్పుడు వీళ్ళకి ఎందుకు అవుతుందంట? మరి అంత డౌట్ ఉంటే మరి ఇంటి దగ్గరకు వచ్చి చెక్ చేసుకోవాలి కదా. అంటే ఏదో ఒకటి ఇప్పుడు ఏదో మరి ఎక్కడ కోపం వస్తుందో, ఎవరికి కోపం వస్తుందో, కాలుతుందో మరి తెలియదు, ఎవరికో మండుతున్నట్టు ఉంది మంటకి ఇట్లా చేస్తున్నట్టు. సో మరి ఇప్పటివరకు అయితే రావాలి కదా, మరి మరి ఇన్ని రోజులు రాంది ఇప్పుడు వస్తున్నారంటే మీరే ఆలోచించండి మరి ఏమవుతుందో అనేది. కక్ష సాధింపు చర్యలకు కనబడుతుంది మరి ఈడ. ఓన్లీ డౌట్ వెరిఫికేషన్ ఉండి ఉంటే మాత్రం పర్వాలేదు, నేను కూడా ఏమనుకోను. మరి దీని ఇంకా ఏమైనా కుట్ర జరుగుతుందా, మరి ఇన్ఫ్లుయెన్స్కి వస్తుర్రా, మరి నన్ను ఒత్తేయాలని ప్రయత్నం చేస్తురా, మరి చూడాలి. వెయిటెన్స్ ఎన్ని సంవత్సరాలు ఇప్పటి నుంచి ఉన్నారు నాకు ప్రైవేట్ సెక్యూరిటీ? ఇప్పటి నుంచి కాదు, చాలా ఏళ్ళ నుంచి ఉన్నారు. ఈడీ ఇష్యూ అయినాక కూడా నేను ఆల్రెడీ హైకోర్టులో ఆర్డర్ ఇస్తే నాకు ఇవ్వలేదు, నాకు ప్రాణాన్ని ఉందని చెప్పినాక. ఆయన కూడా ప్రైవేట్ సెక్యూరిటీ ఉందని తెలుసు, అందరు ప్రతి ఒక్క అధికారికి తెలుసు అండి, ప్రతి ఒక్కరికి తెలుసు. మా ఇంటి దగ్గర రోజు ఇప్పుడు ఈ పిఎస్ సంబంధించిన బండ్లు ఇన్స్పెక్టర్లు అందరు పబ్లిక్ ఫంక్షన్ పోతే ఉంటారు కదా, బోనాలకు కానీ వినాయక చవితి కానీ ఎక్కడ పోయినా ఉంటారు కదా. ఏదో జరుగుతుంది, వెనకాల పెద్ద భారీ ఎత్తున కుట్ర, పర్వాలేదు, నాకు ఎదుర్కొనే సత్తా ఉంది, దమ్ ఉంది, ఇబ్బంది లేదు.